ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు నేను హోలీ కలర్స్ డిఐవైని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను అనమాట. సో ఈ డిఐవై కోసం ఒక క్లీన్ బౌల్ తీసుకోవాలండి. ఇందులో 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకోవాలన్నమాట. మనకి కలర్ ఎంత కావాలో అంత కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 3.5 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లవర్ యాడ్ చేశానండి. సో ఈ స్టెప్లో మనం మైదా పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఒక థిక్ పేస్ట్ వచ్చేలాగా వాటర్ వేసి కలుపుకోవాలి. బాగా పల్చగా కలుపుకోకండి, ఎందుకంటే మనకి ఆరడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుందన్నమాట. సో ఒక థిక్ పేస్ట్ వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట. అండ్ ఈ స్టెప్లో మనం కార్న్ఫ్లవర్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే మైదా పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి రెండు కూడా చాలా వరకు సాఫ్ట్గా ఉంటుంది, అండ్ మనం కలర్ చల్లుకునేటప్పుడు కూడా చాలా చాలా మెత్తగా ఉంటుంది, అండ్ ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా పోతుందన్నమాట. సో ఈ విధంగా మొత్తం కలుపుకోవాలండి. ఒక థిక్ పేస్ట్ వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట. సో ఈ విధంగా, అండ్ మనం పల్చగా అస్సలు కలుపుకోవద్దన్నమాట. సో ఈ విధంగా మనకి రావాలండి పేస్ట్ కన్సిస్టెన్సీ అనేది. అండ్ ఇప్పుడు కలర్స్ కోసం నేను ఇక్కడ అక్రిలిక్ కలర్స్ యూజ్ చేస్తున్నానండి. సో ఫస్ట్ నేను యెల్లో కలర్ తీసుకున్నాను అన్నమాట. సో మీ దగ్గర ఇవి లేకపోతే మనం నార్మల్గా ఫుడ్ కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మనం నార్మల్గా జ్యూసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. లైక్ బీట్రూట్ జ్యూస్ అయినా, లేదంటే క్యారెట్ జ్యూస్ అయినా, అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి ఇష్టమైన కలర్స్ ఏమైతే ఉంటాయో అవి యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇంట్లోనే ఉండే పసుపు కుంకుమను కూడా యూజ్ చేసుకోవచ్చండి. మనకి ఇంకా న్యాచురల్గా రెడ్ అండ్ యెల్లో కలర్ వస్తుందన్నమాట. సో నేను ఇక్కడ యెల్లో కలర్ యూజ్ చేయడం వల్ల నాకు అవుట్పుట్ వచ్చేసి లెమన్ యెల్లో కలర్ వచ్చిందన్నమాట. సో ఈ విధంగా చూసారు కదా, కన్సిస్టెన్సీ ఇలా రావాలి థిక్గా. సో ఫైనల్గా మనకి పేస్ట్ అనేది కంప్లీట్గా రెడీ అయిపోతుంది. అండ్ మనం ఈ విధంగా ఇంట్లో చేసుకోవడం వల్ల మనకి ఎలాంటి కెమికల్స్ అనేవి ఉండవు. సో బయట పర్చేస్ చేస్తే మనకి కలర్స్ అన్నీ కూడా చాలా వరకు కెమికల్స్ ఉండే కలర్స్ దొరుకుతున్నాయండి. సో చాలా వరకు అవాయిడ్ చేయండి. ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి మంచిది. సో ఇప్పుడు ఒక స్టీల్ ప్లేట్లోకి ఇందాక ప్రిపేర్ చేసుకున్న కలర్ ఉంటుంది కదా, దాన్ని మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి ఒక స్టీల్ ప్లేట్లోకి. సో దీన్ని ఇప్పుడు ఒక 20 మినిట్స్ దాకా ఎండలో ఉంచాలి. అలా అయితే మనకి కలర్ అనేది మొత్తం కంప్లీట్గా ఎండుతుంది. సో ఇలా మనకి ఇష్టమైన అన్ని కలర్స్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ నేను ఇంకొక కలర్ కోసం మళ్ళీ 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లవర్ యాడ్ చేస్తున్నానండి. సో ఇందులో కొన్ని వాటర్ పోసి కలుపుతున్నానమాట. సేమ్ ప్రాసెస్ అండి. ఇందాక మనం యెల్లో కలర్ ఎలాగైతే ప్రిపేర్ చేసుకున్నామో అలాగే అన్ని కలర్స్ కూడా అలాగే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో నాకు ఇక్కడ కొంచెం కార్న్ఫ్లవర్ తక్కువైంది, మళ్ళీ కొంచెం వేసేసి కలుపుతున్నాను. ఇలా కలుపుకున్నా మనకి ప్రాబ్లం ఏం కాదండి. అంటే కార్న్ఫ్లవర్ తక్కువైతే కొంచెం వేసుకొని కలుపుకోవచ్చు, బట్ ఏంటి అంటే కొంచెం కన్సిస్టెన్సీ లూజ్గా వస్తే టైం ఎక్కువ పడుతుందన్నమాట ఆరడానికి. అంతేగాని మనకి కన్సిస్టెన్సీ లూజ్గా ఉన్న థిక్గా ఉన్న ఏం ప్రాబ్లం కాదు. పింక్ కలర్ యూస్ చేస్తున్నానమాట, సేమ్ అక్రిలిక్ కలరే యూస్ చేస్తున్నానండి. సో ఈ విధంగా వేసుకోవాలన్నమాట. కొంచెం డ్రై అయిపోయింది పింక్ కలర్ కూడా, కొంచెం ఏమనుకోకండి. అండ్ పింక్ కలర్ అనేది ఎంతమందికి ఇష్టం ఉండదండి, చాలా మందికి ఇష్టమే ఉంటుంది పింక్ కలర్ అనేది. సో గర్లీ కలర్ అని చెప్పొచ్చు, ఎందుకంటే గర్ల్స్కి చాలా మందికి ఇష్టమే ఉంటుందండి పింక్ కలర్. సో ఇక్కడ నేను పింక్ కలర్ చేస్తున్నానమాట నెక్స్ట్ వన్. సో ఇలా కలుపుకున్న తర్వాత మనకి పింక్ కలర్ కూడా కంప్లీట్గా రెడీ అయిపోతుందన్నమాట. సో ఇంట్లోనే ఈ విధంగా కలర్స్ అనేది మీరు కూడా డెఫినెట్గా ప్రిపేర్ చేసుకోండి, రేపు హోలీ కాబట్టి. సో బయట మనకి రకరకాల న్యూస్ వస్తుందండి, కరోనా ఎఫెక్ట్ అని. ఇంకా మనకి బయట ఏదైనా పర్చేస్ చేసుకున్నా కానీ మనకి ఎలాంటి కెమికల్స్ కలుస్తాయో తెలియదు. సో డెఫినెట్గా ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకోవడం వల్ల మన స్కిన్కి కూడా ఎలాంటి ర్యాషెస్ కానివ్వండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానివ్వండి రావు. అండ్ మన స్కిన్ కూడా చాలా బాగుంటుందన్నమాట ఇంట్లో ఈ విధంగా చేసుకోవడం వల్ల. సో ఈ పింక్ కలర్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. సేమ్ యెల్లో కలర్ ఎలాగైతే ట్రాన్స్ఫర్ చేసుకున్నామో అలాగే ఇంకొక ప్లేట్లో ఇది కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకొని దీన్ని కూడా ఒక 20 మినిట్స్ మనం ఎండలో ఆరనివ్వాలన్నమాట. చూస్తున్నారు కదండి, నేను ఓన్లీ 2 కలర్స్ మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. ఎక్కువ కలర్స్ షేర్ చేసుకుంటే ఓన్లీ 2 కలర్స్ మాత్రమే షేర్ చేస్తున్నాను.
సో ఇక్కడ చూస్తున్నట్లయితే 20 మినిట్స్ తర్వాత మనకి కలర్ అనేది కంప్లీట్గా రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు ఒక స్పూన్ హెల్ప్తో ఈ పౌడర్ని మొత్తం ఒక దగ్గర కలెక్ట్ చేసుకొని దీన్ని ఒక 30 సెకండ్స్ అలా మిక్సీ పట్టుకోవాలన్నమాట. 30 కూడా కాదండి, ఓన్లీ 20 సెకండ్స్లో మనకి మొత్తం సాఫ్ట్గా అయిపోతుందన్నమాట కలర్ అనేది. సో డెఫినెట్గా ఈ కలర్స్ని మీరు కూడా ఇంట్లోనే చేసుకోండి, లేదంటే మనం బయట పర్చేస్ చేసుకుంటే ఒకవేళ ఓన్లీ ఇండియన్ కలర్స్ మాత్రమే పర్చేస్ చేసుకోండి. సో ఇలా మొత్తం పౌడర్ని తీసుకున్న తర్వాత గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. సో ఇలా మనం నంబర్ ఆఫ్ కలర్స్ చేసుకోవచ్చండి. సో నేను ఇక్కడ ఇంకొక కలర్ పింక్ కలర్ చేశాను కదా, సో అది కూడా కంప్లీట్గా డ్రై అయిపోయింది. సో ఈ విధంగా వస్తుందన్నమాట డ్రై అయిన తర్వాత. సో దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలండి. సో ఇలా నేను ఓన్లీ 2 కలర్స్ మాత్రమే చూపిస్తున్నాను. సో చూస్తున్నారా, పింక్ కూడా కంప్లీట్గా డ్రై అయిపోయిందండి, మనకి తడి ఎక్కువ లేకుండా చూసారా కంప్లీట్గా డ్రై అయిపోయింది. సో ఈ విధంగా డ్రై అయిపోతుందన్నమాట. అండ్ చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను మిక్సీ జార్లో ఈ పౌడర్ని మొత్తం వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఒక 20 సెకండ్స్ పడితే సరిపోతుంది. మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా అవుతుందండి. సో ఫైన్ పౌడర్ వచ్చేస్తుందన్నమాట మనకి. సో ఇప్పుడు మనకి పింక్ కలర్ కంప్లీట్గా రెడీ అయిపోతుంది. దీన్ని మనం హోలీ కలర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. కలర్స్ కూడా చాలా థిక్గానే వస్తాయండి. సో ఇప్పుడు నేను యెల్లో కలర్ కూడా అలాగే మిక్సీ పట్టుకుంటున్నానమాట. సో ఈ విధంగా యెల్లో కలర్ని కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకున్నానమాట. సో ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్న తర్వాత చూసారా కంప్లీట్గా పౌడర్ అనేది రెడీ అయిపోయిందనమాట. యెల్లో కలర్ కూడా రెడీ అయిపోయింది. సో దీన్ని కూడా మనం హోలీ కలర్ లాగా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో అంతేనండి ఈ డిఐవై హోలీ కలర్స్ని. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, ట్రై చేసి నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందా, నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్. అండ్ మన ఛానల్ రమ్యాస్ రెమెడీ అండ్ రొటీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ బటన్ వస్తుంది అది కూడా క్లిక్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయన్నమాట. అండ్ నేను కలుస్తాను నెక్స్ట్ వీడియోతో. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.